నువ్వా? రాత్రి అంత గొడవ జరిగాక మళ్ళీ నన్నెందుకు పిలుస్తావు? పిలవకి ఏం చేయమంటావు చెప్పు. అసలు రాత్రి నీకు ఎన్నో సంగతులు చెప్పుకోవాలనుకున్నాను, కానీ అది ఇంత మూలం నోరు మూసుకోవాల్సి వచ్చింది. మరే రాత్రి నీ మాటలన్నీ విన్నాక నేను ఓ మొగుణ్ణి అన్న సంగతి నాకు జ్ఞాపకం వచ్చింది. అది కాకుండా నీకు పెళ్లి కాకపోయినా మొగుణ్ణి ఎట్ట గౌరవించాలో, ఎట్ట లాలించాలో, ఎట్ట బుజ్జగించాలో నీకు తెలిసినంతగా ఇండియాలో ఎవరికి తెలియదు అనిపించింది. అంచేత నువ్వు అంటే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నేను అంటే మాత్రం నీ పెళ్ళం ఊరుకుంటుందా? ఇదిగో దాని సంగతి ఎత్తుకో, దానికి విడాకులు ఇచ్చేస్తాను. నువ్వు అంటే సరే, నేను అంటాను. మరి మా పెద్దోళ్ళు ఒప్పుకోద్దు? మీ పెద్దోళ్ళు నొప్పింది ఎంతసేపు? కుస్తాబహార్ నిన్నే పెళ్ళాడాలని నువ్వు పుట్టక ముందు అనుకుంటుంటే ఇప్పుడు ఈ వృతమహం పెడతనా ఊరుకొని తీసుకొచ్చి పెళ్ళేస్తానంటావాస్తాను? నువ్వన్నది నేను వృతమోహం పెడతనా కొడుకునే కావచ్చు, కానీ నా మనసు మాత్రం మడత మంచం లాంటిది. అవును మావా, ఇతని మొహం దరిద్రంగా ఉన్నా మనసు మాత్రం మడత మంచం లాంటిది. నువ్వు ఇప్పుడు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ జ్యోతి మా ఇల్లు పీకి పంది రాస్తుందేమో. అది ఇల్లు పీకి పంది వేస్తే ఆ పందిట్లోనే దాన్ని కుక్కలా కట్టేస్తే బెమ్మ రహస్యం. నా గుప్పిట్లా ఉంది కుస్తాబహార్. ఆ గుప్పిట్లో ఉన్న రహస్యం ఏంటో చెప్పు నాయన. ఐఎమ్ సారీ, నే చెప్పను. నువ్వు చెప్పకపోతే మా వాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేయరంట. నీ గుప్పిట్లో ఉన్న రహస్యం ఏమిటో చెప్పులెవరు? జాగ్రత్తగానండి చూడండి, నువ్వు కూడా జాగ్రత్తగా చెప్పు. చెంచల్ చచ్చిపోయినని చెప్పి జ్యోతి దాని ప్రియుడు కలిసి నా చేత మా మామయ్యని బ్లాక్ మెయిలింగ్ చేయిస్తున్నారు. అసలు నిజం చెప్పాలంటే చెంచల్ చచ్చిపోలేదు, బతికే ఉంది. అవును బతికే ఉంది, నా కళ్ళతో చూశాను బతికే ఉంది. పోయినా కొడక కొయ్ ఆ ఆడకూతురు శవాన్ని మేము అంతా చూసావరా? అదే పొరపాటు, అది చెంచల్ శవం కాదు, వేరే అమ్మాయి శవం. చెంచల్ చచ్చిపోయిందని మా మామయ్య ఇన్స్పెక్టర్ లింగాన్ని పిలిచి కేసు మార్ఫ్ చేయమన్నాడు. ఎందుకు సార్? ఈ 10,000 ఖర్చు పెట్టి ఈ కేసు ఎవరి మీదైనా బనాయించు. చెంచల హత్య కేసులో మా అల్లుడి పేరు బయటకు రాకుండా చూడు, నీకేం భయం లేదు. అక్క, ఆ విధవ నువ్వు చచ్చిపోయావని చెప్తుంటేను నిజంగానే అంత పని జరిగింది. ఓ కుర్రాడు రక్షించడం వల్ల బతికి బయటపడ్డాను. చెంచల, నువ్వు నిజంగా చచ్చిపోయావు అనుకుని నీ హత్య రహస్యాన్ని అడ్డుపెట్టుకుని మా మామని బ్లాక్మెయిల్ చేస్తాని బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చా. ఎస్పీ లెవెల్లో ఉన్న ఒక పెద్దవాడు మన చేతికి చిక్కే ఆపర్చునిటీ మనం వదలకూడదు. అంటే అదే మాదిరిగా ఉన్న ఒక పిల్లని ఆనవాళ్ళు తెలియకుండా ముఖమంతా చెక్కి పడేసి అదే బ్యాగ్ లో పెట్టి నదిలో పారేస్తే చెంచల శవం అనేగా పోలీసులు అనుకుంటారు. నిజమే, కానీ మన అడ్జస్ట్మెంట్ కోసం అని చావటానికి సిద్ధమయ్యే ఆడకూతురు ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు చెప్పండి, చెంచల్ చచ్చిపోయిందంటారా బతికిందంటారా? ఆ గిరిబాబు గారితో సరదాలు చేసుకుంటూ హాయిగా ఉంది. సరే ఇప్పుడు ఆ చెంచల్ ఎక్కడుంది? జ్యోతి దగ్గరే, ఆ క్లబ్ లోనే ఉంది.